అమెరికాలో ఒక వ్యక్తికి దోమ కుట్టింది. దోమ కుడితే బొబ్బలు వచ్చి మానిపోతాయి అనుకోవచ్చు, కానీ అలా జరగలేదు. ఆ వ్యక్తి మరణించాడు. అతన్ని ల్యాబొరేటరీకి పంపించారు, టెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో దోమ కాటు వలన ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫటైస్ అనే వైరస్ సోకిందని చెప్పారు. ఇందువలన జ్వరము, డయేరియా, తలనొప్పి వచ్చి ఒక్క రోజులోనే అతను మరణించాడు. అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో లాక్డౌన్ ప్రకటించారు. దీనికి మందే లేదు. ప్రజెంట్ ఇది అమెరికాలో ఈ దోమకాటు అనేది చాలా కలవరపరుస్తుంది. ఫ్రెండ్స్, రోజుకి 9 సార్లు కానీ నీళ్లు కానీ తాగినట్లయితే అది మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన శరీరానికి శరీర ఉష్ణోగ్రతను అది నియంత్రిస్తుంది. తిన్న ఆహారము వెంటనే జీర్ణమయ్యేలా చేస్తుంది. అనవసరమైన పదార్థాలను ఇది బయటకు పంపించి వేస్తుంది. ప్రేమ అనేది ఒక పక్షి లాంటిది, దానిని కట్టలతో బంధించకూడదు. ఏఐ అనేది ఒక అద్భుతమైన శక్తి. మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా ఏఐ కూడా ఆలోచిస్తుంది, మనిషికి ట్రీట్మెంట్ చేస్తుంది, వ్యవసాయం కూడా ఇది చేస్తుంది. మనిషి ఎన్ని రకాల పనులు చేయగలుగుతున్నాడో అన్ని రకాల పనులు ఏఐ చేయగలుగుతుంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం.